ఈ నెల 20-21వ తేదీన 32వ జిల్లా ప్లీనరీ సమావేశం కావలో నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి 47 మండలాల నుంచి ఎస్ఎఫ్ఐ విద్యార్థులు అది ఎక్కువ మంది ఈ జిల్లా ప్లానరీకి హాజరవుతున్నారు. అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ జిల్లా ప్లానరీకి హాజరవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఎటువంటి హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలు ఇంతవరకు నిర్వర్తించలేదు. ఆ హామీలు నిర్వర్తించాలని, అదేవిధంగా ఈ విద్యార్థులు ఉన్నటువంటి విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాటి మీద కొత్త కార్యాచరణ నిర్వర్తించుకోవడానికి జిల్లా ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ నెల 20-21వ తేదీలో 32 జిల్లా ప్లీనరీ సమావేశాలు కావాలో జరుగుతున్నాయి. ఈ జిల్లా ప్లీనరీ సమావేశాలకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ విఠల్ బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వై రాము గారు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న 47 మండలాల నుంచి ఎస్ విద్యార్థులు స్వచ్ఛంద పాల్గొని జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేని పరిస్థితి ఉంది. ఈ హామీలను నెరవేర్చడానికి ఒక మంచి కార్యాచరణ రూపొందించుకొని భవిష్యత్తులో ఉద్యమాలని ముందు తీసుకెళ్లాలని జిల్లా ప్లీనంలో మంది కార్యాచరణ ఉపయోగించి భవిష్యత్తు ఉద్యమాలు తీసుకెళ్తాను. ఎంత ముగిస్తుంది.